నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు మా క్లాస్లో ఒకడు ఉండేవాడు. సాటర్డేస్ మేము కలర్ డ్రెస్ వేసుకునేవాళ్ళం. మిగిలిన డేస్లో యూనిఫామ్ ఉండేది. అండ్ మోస్ట్లీ సాటర్డే ఎవరెవరు మంచి బట్టలు వేసుకుంటున్నారని మా క్లాస్లో చూసినప్పుడు తనే మోస్ట్లీ కాస్ట్లీగా మంచి మంచి బట్టలు అన్ని వేసుకునేవాడు. సరే బాగా డబ్బులు ఉన్న వాళ్ళేమోలే అని నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని. తర్వాత ఎప్పుడైనా బయట తిందాం, లేకపోతే ఇది కొనుక్కుంటున్నాం, లేకపోతే మేమంతా కలిపి సినిమాకి వెళ్తున్నాం అన్నప్పుడు నేను రాను, ఎందుకు వాటికి డబ్బులు ఖర్చు పెడతారు అలా ఇలా అని మాట్లాడుతుంటే, ఓకే డబ్బులున్న వాళ్ళే కానీ తనకి డబ్బులు ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు కొనిస్తున్నారు, తన చేతికి డబ్బులు యాక్సెసిబిలిటీ రావట్లేదు, అందుకే ఖర్చు పెట్టలేకపోతున్నాడేమో, ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారేమో అనుకునేవాడిని. ఒక రోజు నేను 3 రోజులు స్కూల్ కి రావట్లేదని హెడ్ మాస్టర్ దగ్గర సిగ్నేచర్ తీసుకుంటున్నాడు. లెటర్ రాసి సిగ్నేచర్ తీసుకుంటేనే హాలిడే పెట్టాలి మా దగ్గర. నేను చదువుకుంటున్నప్పుడు ఇలాంటివి ఫాలో అవుతున్నారో లేదో ఇప్పుడైతే స్కూల్ మానేసి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తున్నారు మేము స్కూల్ కి ఇందుకు రాలేకపోతున్నాం. మేమైతే ఫస్ట్ లెటర్ రాసి మేము ఇందుకు రాలేకపోతున్నాం అని రీజన్ చెప్పి తర్వాత హాలిడే తీసుకోవాల్సి వచ్చేది, ఎమర్జెన్సీ కాకుండా మిగిలిన వాటి కోసం. ఓన్లీ ఎమర్జెన్సీస్ కి మాత్రమే మానేసాక రీజన్ చెప్పేవాళ్ళం స్కూల్లో. అలా తన ఒకరోజు 3 డేస్ రాలేకపోతుండడానికి రీజన్, మా నాన్నగారు వేరే ఊరికి వెళ్తున్నారు, షాప్ ని తనే చూసుకోవాలనేలా లెటర్ లో రీజన్ మెన్షన్ చేశాడు. షాప్ ని చూసుకోవాలంటే నేనేమనుకున్నాను, షాప్ లో వాళ్ళ మదర్ ఆర్ ఇంకెవరైనా కూర్చొని ఉంటారేమో బిజినెస్ చేస్తూ, తను ఏదైనా హెల్ప్ చేస్తుంటాడేమో అనుకున్నాను, వాళ్ళది గోల్డ్ బిజినెస్. అలా తను రాను రోజు ఒక రోజు ఆఫ్టర్నూన్ మేమంతా సరదాగా ఏం చేస్తున్నాడో చూద్దాం, కొంచెం ఆట పట్టిద్దాం అని చెప్పి షాప్ కు వెళ్తే అప్పట్లో 1000 రూపీస్ ఉండేవి. తను లెక్క పెడుతున్నాడు గోల్డ్ ని అమ్ముతూ, దాని రిలేటెడ్గా వచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టి అక్కడ బాక్స్ లో వేసుకుంటున్నాడు. వాళ్ళకు కదా డబ్బులు పెట్టుకునేది. నేను షాక్ అయ్యాను. ఆ ఏజ్ లో నేను నాకు తెలిసినంత వరకు ఆ 1000 రూపీస్ నోట్స్ ని కొన్ని నా చేతితో పట్టుకొని చూసుకుంది కూడా లేదు. పిల్లలకి ఎంత ఇస్తారు చెప్పండి? ఎక్కువ డబ్బులు ఇస్తే పిల్లలు చెడిపోతారు. అసలు డబ్బులు రిలేటెడ్ గా పిల్లలకి తల్లిదండ్రులు డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. నీకెందుకు, నేను సంపాదిస్తున్నాను, నువ్వు చదువు మీద ఫోకస్ చేయి, లేకపోతే నువ్వు వీటి గురించే చూడు, ఇంట్లో గురించి నీకెందుకు, ఇలా మెయింటైన్ చేస్తారు. బట్ తను వేలకు వేల ఎక్క పెడుతున్నాడు. ఎవ్వరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పక్కన లేరు, పనిచేసే వాళ్ళు ఉన్నారంతే. తన మీదే షాప్ వెళ్తుంది. ఒక స్కూల్కి వచ్చిన ఒక 2 డేస్ తర్వాత అడిగాను, అంత డబ్బులు నీకు వదిలేస్తున్నారు, మరి నువ్వేమైనా చేస్తావనా, లేకపోతే నువ్వేమైనా తప్పు వాటి మనీని యూజ్ చేస్తావనా, ఏం లేదా భయం అంటే, తన అన్నదే ఏంటో తెలుసా, ఇప్పుడు కాదు, నేను 3rd and 4th class ఉంటున్నప్పుడే ఈ బిజినెస్ ని ఎలా రన్ చేయాలి, ఏ వస్తువులు రేట్లు ఎంత ఉంటాయి, వీటికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరు కస్టమర్ వచ్చి ఎలా బేరమాడతారు, అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి, అండ్ ఎవరైనా అప్పు అడిగినప్పుడు ఎలా చెప్పాలి, మనకు అప్పు కావాల్సినప్పుడు ఏం చేయాలి అనేది మనీ రిలేటెడ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని తన 3rd and 4th class లో ఉన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డైలీ తనకి నేర్పే వాళ్ళని, కాబట్టి తన అనవసరపు ఖర్చులు పెట్టకుండా తనకు కావాల్సిన దానికి మాత్రం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటూ మనీ పరంగా, బిహేవియర్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, వ్యక్తిత్వం పరంగా, ఫ్యామిలీ పరంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తను ఎలా చూస్తున్నాడని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ నేను నేర్చుకున్నాను. కాబట్టి ఈ టాపిక్ ని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, తన ఒక మార్వాడి. ఫ్రెండ్స్ ఒక క్యాస్ట్ అనా, లేకపోతే వాళ్ళు ఏ సామాజిక వర్గం అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది కాదు నేను హైలైట్ చేయాలనుకుంటుంది. బికాస్ మీకు ఈ టాపిక్ రిలేటెడ్ గా ఆల్రెడీ చాలా కంటెంట్స్ ని వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో మీరు చూసే ఉంటారు, బట్ నేను దీని ఒక డిఫరెంట్ అప్రోచ్ లో మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను అప్పటి నుంచి సొసైటీలో ఈ పర్టికులర్ గ్రూప్ ని చాలా చాలా ఆస్పెక్ట్స్ లో వేరే వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా కమ్యూనిటీగా ఉంటారు, వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉంటది, అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటది, వాళ్ళ డబ్బును ఏ విధంగా చూస్తారు, ఎందుకు ఈ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న వరల్డ్ లో వాళ్ళు చక్రం తిప్పుతున్నారు. బికాస్ ఒకప్పటి నుంచి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ మార్వాడి గ్రూప్ లో ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. మన ఎంటైర్ ఇండియన్ పాపులేషన్ ని తీసుకొని, మన ఎంటైర్ ఇండియాలో ఎంత మంది ఎంతెంత సంపాదిస్తున్నారని తీసుకున్నారనుకోండి, ఆ అంత సంపాదనలో లెట్స్ అందరూ కలిపి ఒక 100 రూపాయలు సంపాదిస్తుంటే టాప్ 1% మాత్రమే, మీన్స్ అత్యధిక ధనవంతులు మాత్రమే ఈ 100 రూపాయల్లో 40 రూపాయల దగ్గరగా సంపాదిస్తున్నారు. మిగిలిన 99% మంది రిమైనింగ్ 60% ని సంపాదిస్తున్నారు. అంటే టాప్ 1% పీపుల్ మెజారిటీ ఆఫ్ ఇన్కమ్ ని సంపాదిస్తున్నారు కదా, ఆ 1% లో మోర్ దాన్ 40% మార్వాడీసే. నమ్మరా, ఇక్కడ మీకు కనిపిస్తున్న కంపెనీస్ ని చూడండి, ఇవి పెట్టినవన్నీ మార్వాడీసే. ఇవి ఎప్పుడో పెట్టిన కంపెనీస్, కొత్తవేం లేవే దీంట్లో అనుకుంటున్నారా? ఇవి రీసెంట్ గా న్యూయర్ జనరేషన్, ఇప్పుడు ఉంటున్న జనరేషన్ మార్వాడీస్ పెట్టిన కంపెనీస్. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇండియాలో ఉంటున్న మార్వాడీసే రన్ చేస్తున్న టాప్ 100 కంపెనీస్ ఒక లిస్ట్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది. మోస్ట్లీ ఈ పేర్లు మీరు ఇప్పటి వరకు చాలా సార్లు వినే ఉంటారు, అండ్ ఈ ప్రొడక్ట్స్ ని కూడా మీరు టైం టు టైం వాడుతూనే ఉంటారు. లిస్ట్ ని ఒకసారి గమనించండి. అండ్ ఈ మార్వాడీస్ బిజినెస్ గురించే ఎక్కువ వీడియోలో ఫోకస్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళ హిస్టరీ గురించే తెలుసుకోవాలనుకుంటే కేవలం వీళ్ళ హిస్టరీ గురించి, ఎంటైర్ వీళ్ళ హిస్టరీని, ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా వీళ్ళు ఈ పేర్లు వచ్చాయండి, ఏ గ్రూప్స్ ఈ మార్వాడీ గ్రూప్స్ లో ఉంటుంటాయి, వాళ్ళ ఎంటైర్ జర్నీని మీకు ఒక వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తున్నాను. వాళ్ళ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఆ లింక్ ని ఓపెన్ చేసి మీరు రీడ్ చేయొచ్చు. బట్ నేను వాళ్ళ హిస్టరీ కంటే ఇతర ఆస్పెక్ట్స్, ఏవైతే మనం తెలుసుకుంటే లాభం ఉంటుందో వాటి మీద ఈ వీడియోలో ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సక్సెస్ అయినవే కాదు, ఫెయిల్యూర్ అయినవి కూడా ఉన్నాయి. బట్ నా ఆస్పెక్ట్ ఇక్కడ వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తారనే కాదు, మనీ రిలేటెడ్ గా వాళ్ళ థింకింగ్ ఏంటి, మనీ రిలేటెడ్ గా వాళ్ళ సైకాలజీ ఏంటి, ఫ్యామిలీకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి, ఎథిక్స్, ఇన్కమ్ స్ట్రీమ్స్, వాళ్ళు ఎన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ ని మెయింటైన్ చేస్తారు,
బార్గెయినింగ్, బేరం ఆడడంలో వాళ్ళు ఎలాంటి మెలకువల్ని నేర్చుకో ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, చారిటీ అండ్ ఫ్యామిలీ టువర్డ్స్ చిల్డ్రన్ కానీ ఎల్డర్స్ రిలేటెడ్ గా వాళ్ళు ఎటువంటి ఎథిక్స్ ని కలిగి ఉంటారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఫాలో అవ్వమని నేను చెప్పను. ఏదైనా మనకు ఒకటి అర్థమైంది అనుకోండి, అది మనకి పనికొస్తుంది, మన పిల్లలకి పనికొస్తుందని మనకు అర్థం అవుతుంటే దాన్ని నేర్చుకుంటాం, దాన్ని అలవాటు చేసుకుంటాం. ఇది మనకి సెట్ కాదులే అంటే వదిలేద్దాం, బట్ అట్లీస్ట్ తెలుసుకోవాలి కదా. ఇప్పటి వరకు మీరు బిజినెస్ ఆస్పెక్ట్ లోనే మార్వాడీస్ని చూస్తుంటారు, బట్ ఇప్పుడు ఎంటైర్ వాళ్ళ 360 degrees ని మనం కవర్ చేసి వాళ్ళు ఎందుకు ప్రపంచంలో ఏ మూలకు వెళ్తున్నా అంత సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నారు, మనం పిల్లలు కూడా ఏం చేంజ్ చేసుకుంటే మనం కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళ కోట్లు సంపాదించడానికి మనం మన పిల్లల మైండ్స్ లో మార్చుకోవాల్సిన బేసిక్ ఆస్పెక్ట్స్ ఆర్ బేసిక్ ఎలిమెంట్స్ ఏంటన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నేను క్లియర్ గా అండర్లైన్ చేసి మరీ చెప్పాలనుకుంటున్నాను, ఇది ఖచ్చితంగా ఇలానే ఉంటుందని కాదు, అండ్ ఇది 100% కేటగిరీకి సంబంధించిన పీపుల్ అందరూ ఇలానే ఉంటారని కాదు. పీపుల్ అందరిలోనూ కామన్ గా ఉన్న ట్రైట్స్ ఆర్ క్వాలిటీస్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినడం అయితే వినండి, ఏవి బాగున్నాయి, ఏవి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, ఏవి మనం నేర్చుకోవాలి, ఏవి మనం వదిలేయాలన్నది ఎండ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇవి ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఫాలో అవరా అంటే ఫాలో అవుతుంటారేమో, బట్ ఆన్ కమింగ్ టు బిజినెస్ వీళ్ళే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం. ఫస్ట్ మనీ సైకాలజీ, వాళ్ళు మనీని ఎలా చూస్తారని. ఫ్రెండ్స్, ఇది స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్, బికాస్ నాట్ జస్ట్ అబౌట్ మార్వాడీస్, ఇందులో మనం 2 case studies ని చూస్తున్నాం, ఒకటి హల్దీరామ్స్ రిలేటెడ్ గా, ఇంకొకటి డిమార్ట్ రిలేటెడ్ గా. సో ఈ కేస్ స్టడీస్ తో పాటు ఈ ఎంటైర్ ఆస్పెక్ట్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎంటైర్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేమన్న మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ గా అనిపిస్తున్నా, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని మీరు భావిస్తారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ వే ఆఫ్ లివింగ్ లైఫ్, చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనీ సైకాలజీ, వాళ్ళు మనీని ఎలా చూస్తారు. ఫ్రెండ్స్, చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏదైనా కొందాం ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్దాం ఉన్నప్పుడు తన ఆస్పెక్ట్ డిఫరెంట్ గా ఉండేది, అది తను నేర్చుకున్నాడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించారనే తెలియదు, కానీ బయట అన్నెసరీగా ఎక్కువ ఫుడ్ తినేవాడు కాదు, ఏదైనా హెల్త్ కి డామేజ్ అవుతుంది అని తనకు అనిపించింది అనుకోండి, దాన్ని కంప్లీట్ గా తనే అవాయిడ్ చేసేవాడు, ఎవరు బలవంతం పెట్టేవాళ్ళు కాదు. దాని తర్వాత టైమ్స్ లో కూడా నేను ఈ గ్రూప్ అంతటిని గమనిస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మోస్ట్లీ ఫిట్ గా ఉంటున్నారు అండ్ మోస్ట్లీ ఇంట్లో చేసిన ఫుడ్ అయితే తింటున్నారు. ఇంట్లో చేసిన ఫుడ్ ని ఏమైనా లావిష్ గా తింటారేమో, మీరు చూడండి మోస్ట్లీ కేటగిరీ పీపుల్ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ని వాళ్ళు కొంత లావిష్ గానే తింటూ ఉంటారు, అండ్ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఐటమ్స్ ని చేసుకుని తింటూ ఉంటారు. సో కంజూస్ కాదు, బట్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ నాకు తెలిసినంత వరకు హెల్త్ రిలేటెడ్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కి తక్కువ ఖర్చు పెట్టాలి, ఆర్ ఫిజికల్ గా బాగుంటేనే కదా బిజినెస్ ని బాగా రన్ చేయగలమని బాడీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటారు, దాని ద్వారా మనీని కూడా సేవ్ చేసుకుంటుంటారు అండ్ అన్నెసరి వాటికి ఖర్చు పెట్టరు అనేది నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ వాళ్ళు సిగ్గుపడరు, లైక్ ఏదైనా అడిగితే ఒక 10 రూపాయలు తగ్గుతుంది, బట్ అడిగితే ఏమనుకుంటారు అని మాత్రం వాళ్ళు తగ్గరు. మీన్స్ ఇతరులు ఏమనుకుంటారు అనే ఒక ఆస్పెక్ట్ లో వాళ్ళకి రావాల్సిన ఒక్క రూపాయిని కూడా వాళ్ళు వదులుకోరు, 10 paisalaina సరే అడిగితే తగ్గుతుందంటే ఖచ్చితంగా అడుగుతారు. అండ్ వాళ్ళ దగ్గర మీరు ఒక 100 రూపాయలు ఆరు 1000 రూపాయలు ఆరు 2000 రూపాయలు ఇచ్చి అలా ఖాళీగా ఒక 4 రోజులు పక్కన పెట్టి చూడమని చెప్పండి, వాళ్ళు పెట్టరు. దాన్ని ఇంకొకరికి అప్పుగా ఇవ్వడమా, ఆరు అది బిజినెస్ లో పెట్టడమా, ఆరు ఇంకేది లేదంటే బ్యాంక్ లో వడ్డీ వేసినా దాని మీద వడ్డీ జనరేట్ చేయడమా. డబ్బుల్ని ఖాళీగా ఏ మార్వాడీస్ కూడా ఖాళీగా ఉంచరు, అలా ఉంచితే రోజు వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. డబ్బు మీద డబ్బును ఎలా సంపాదించాలని ఎక్కువగా ఆలోచించే వాళ్ళలో వీళ్ళే ఫస్ట్ ఉంటారు. అండ్ ఈవెన్ ఫ్యామిలీకి డబ్బులు కావాల్సి వచ్చినా వాళ్ళు ఉచితంగా ఇవ్వరు, వాళ్ళ రూల్స్ లో ఇంపార్టెంట్ రూల్, ఈవెన్ కమ్స్ టు ఫ్యామిలీ క్లోజ్ రిలేటివ్స్ అయినా సరే ఉచితంగా డబ్బులు చేయబోదులు అంటుంటారు, ఏం వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం అలా చెయ్యరు. ఈవెన్ పిల్లలు కూడా ఒకవేళ కొంచెం క్లోజ్ నెట్వర్క్ లో క్లోజ్ రిలేటివ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా డబ్బుల్ని వడ్డీతోనే ఇస్తారు, కాబట్టి అవసరమైతే సహాయం చేయడం వేరు, కానీ బిజినెస్ కోసం డబ్బులు కావాలన్నప్పుడు నువ్వు తీసుకొని ఇష్టం వచ్చింది చేసుకొని మనీ రిలేటెడ్ గా వాళ్ళు నార్మల్ గా ఇవ్వరు. దీన్ని నేను అడిగి కనుక్కుంటున్నప్పుడు వాళ్ళు నాతో చెప్పిన విషయం, అది మనం మనీకి ఇస్తున్న రెస్పెక్ట్ అని, నువ్వు తీసుకో ఏం కాదులే అంటే అది మనీని మనం రెస్పెక్ట్ చేయనట్లని. ఏదైనా సరే బిజినెస్ రిలేటెడ్ గా వచ్చినప్పుడు అది ఈవెన్ సొంత వాళ్ళు అవుతున్నా వడ్డీకే డబ్బులు ఇవ్వాలి, అప్పుడే వాళ్ళకి దాని మీద బాధ్యత ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది, అది నాకు ఫ్రీగా వచ్చింది కదా దానికి వడ్డీ కట్టాలని వాళ్ళు కూడా బిజినెస్ రిలేటెడ్ గా ఫోకస్డ్ గా ఉంటారని వాళ్ళు మనీకిచ్చే వాల్యూ, ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్ దగ్గర కూడా వాళ్ళు మనీ పరంగా ఫాలో అయ్యే రూల్స్ మనకి వాళ్ళు మనీని ఎంత క్లోజ్ గా సెన్సిటివ్ గా చూస్తారనేది మనకు చెప్తుంది. వేస్టేజ్ చాలా 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 తగ్గించేస్తారు, మీన్స్ అన్నెసరీ థింగ్స్ మీద ఊరికే వాళ్ళు ఖర్చు పెట్టరు, లాజిక్ ఉంటే ఖర్చు పెడతారు బట్ అన్నెసరీ వాటిపైన, లైక్ మీరు ఒక సేల్స్ పర్సన్ లా వెళ్ళి వాళ్ళకి ఒక కాస్ట్లీ షూ అమ్మడానికి ప్రయత్నించండి, మీరు అది ఎవరు వేసుకున్నారనే చెప్పండి, ఈ హీరో వేసుకున్నాడు ఆ హీరో వేసుకున్నాడు లేకపోతే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ ఇది వరల్డ్ అని ఒక్కటే ఉంది పీస్ ఇది అదే అంటే అదేమన్నా బంగారంతో చేసిందా, ఎందుకు దానికి అంత ధర, అవసరం లేదు దానికి నేను ఇంత పే చేస్తా, అంతకిచ్చే పని అయితే ఇవ్వు లేకపోతే నాకు వద్దు, వాళ్ళు వదిలేస్తారు. చూడడానికి బాగా కనిపిస్తారు కానీ అందులో వాల్యూ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, వాళ్ళకి తెలియాలి ఆ ప్రొడక్ట్ లో ఆ విలువ ఉంది అని, అప్పుడే ఖర్చు పెడతారు. ఆడంబరాలకి ఫ్యాషన్ కి ట్రెండ్స్ కి వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఫ్యాషన్ ఫ్యాషన్ గా ట్రెండ్
ట్రెండీ ట్రెండింగ్గా ఉండవు. మన ఇండియన్ కల్చర్, డీప్ రూటెడ్ కల్చర్లో ఏ బట్టలు ఉంటాయో మోస్ట్లీ వాటిల్నే వాళ్ళు ట్రెడిషన్గా ఫాలో అవుతూ వస్తుంటారు. అండ్ ఇంట్లో కూడా వాళ్ళు క్లీన్గా ఉంచుకుంటారు, షాప్స్ని కూడా వాళ్ళు క్లీన్గా ఉంచుకుంటారు. దానికి కూడా మనీ రీజన్. ఎక్కువగా క్లీన్గా ఉన్న ఏరియాలోనే లక్ష్మీదేవి ఉంటుంది. మొత్తం క్లీన్గా ఉన్న దగ్గరే మనకి డబ్బులు నిలవ ఉంటుంది. అశుభ్రంగా కొంచెం డర్టీ డర్టీగా ఉన్న ఏరియాస్లో లక్ష్మీదేవి నిలవ ఉండదు అనే ఒక దాన్ని కూడా వాళ్ళు బలంగా నమ్ముతారు. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళు మనీ రిలేటెడ్గా అన్ని నేర్పుతారు. డబ్బు ఒక విలువేంటి, దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, అప్పు తీసుకోవడం ఎందుకు, ఏ సందర్భాల్లోనే అప్పు తీసుకోవాలి, అండ్ అప్పు ఇవ్వాలన్నా ఏ సందర్భాల్లో ఇవ్వాలి, అండ్ ఇస్తున్నప్పుడు ఏవేవి గమనించాలి, అండ్ తీసుకుంటున్నప్పుడు ఏవేవి మైండ్ లో పెట్టుకోవాలి, అండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు లెక్కల్ని ఎలా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి మీరు చూడండి, ఈ మార్వాడి గ్రూప్ లో ఉంటున్న పిల్లలకి లెక్కలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వాళ్ళు ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, ఇది ఇది అయింది, ఇంత అయింది, అంత అయింది అని. కొన్నిసార్లు క్యాలిక్యులేటర్ కూడా తీరు. కొన్ని షాప్స్ కి మీరు వెళ్ళి ఏదైనా చేయండి, ఒక 10-15 ఐటమ్స్ కొనండి, ఐటమ్స్ జస్ట్ అలా పెట్టుకుని ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత మొత్తం లెక్కేసేస్తారు ఫస్ట్, దాని తర్వాత క్యాలిక్యులేటర్ తో దానికి క్రాస్ చెక్ చేసుకుంటారు అంతే. సో మనీ రిలేటెడ్ గా చిన్నప్పటి నుంచి పిల్లలు పెద్దలు మొత్తం క్లోజ్డ్ గా రిలేషన్ గడుపుతారు. ఆ ఫ్యామిలీలో మోస్ట్లీ ఒక 7th class 8th class చదువుతున్న వాడు కూడా ఇల్లు మొత్తాన్ని మేనేజ్ చేయగలడు, షాప్ మొత్తాన్ని మేనేజ్ చేయగలడు. మనీ పరంగా వాడికి అన్ని ఆస్పెక్ట్స్ ఐడియా ఉంటాయి. ఇలా మనం పిల్లల్ని పెంచడం రైట్ అనేది నా ఒపీనియన్. మన దగ్గర కూడా పిల్లలకు సంబంధించి ఒక నెల మొత్తం ఖర్చులు నువ్వే పెట్టాలంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, నాన్నకి ఇంత వస్తుంది, నీ స్కూల్ ఫీజు ఎంత అవుతుంది, ఇలా ఇలా అవుతున్నాయి, మన ఇంటి ఖర్చులు ఇలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యాయనుకోండి, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళు వేటి వేటి రిలేటెడ్ గా ఏం చేయాలి, వాళ్ళ లిమిట్స్ ఏంటి, ఫైనాన్షియల్ గా ఉంటున్న లిమిట్స్ ఏంటి, దాంట్లో వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎదగాలంటే ఎలా ఎదగాలి, అండ్ ఎదుగుతున్న ప్రాసెస్ లో కూడా సంపాదించేసాక కూడా వాళ్ళకి సడన్ గా బ్లాక్ అయిపోదు మైండ్, అన్నెసరిగా ఖర్చు పెట్టడం అలా ఉండదు, ఒక ప్రాపర్ సిస్టమేటిక్ గా వాళ్ళు ఎదిగే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మనీ ఫైనాన్సెస్ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి, వాళ్ళకి ప్రతిదీ అర్థం అవ్వాలి. స్కూల్స్ లో కాకపోయినా ఇంట్లో అయినా మనం దగ్గరుండి నేర్పించకపోతే ఒక ఏజ్ కి ఎదిగారక తప్పకుండా వాళ్ళు కష్టపడతారు. సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు, ఇంకా నెక్స్ట్ వస్తున్న జనరేషన్ కి ఖచ్చితంగా ఏదో రకంగా సంపాదిస్తారు. సేవ్ చేయడం, మేనేజ్ చేయగలగడం బిగ్గెస్ట్ ఇష్యూస్ గా మారుతాయి పిల్లలకి. జాగ్రత్త, చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్ని నేర్పించండి, అన్ని చెప్పండి మనీ రిలేటెడ్ గా. వాళ్ళకి తెలియాలి, తెలిసి వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళ చేంజెస్ వాళ్ళు చేసుకోవాలి. కానీ మనం బలవంత పెట్టకూడదు, వాళ్ళకి అర్థం కావాలి అది రూట్ లెవెల్లో. ఇది వాళ్ళ మనీ సైకాలజీ. ఇప్పుడు సెకండ్, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇందులో రెండు కేస్ స్టడీస్ మనం మాట్లాడుకుంటాం, ఒకటి హల్దీరామ్, ఇంకొకటి డిమార్ట్. వాళ్ళ మైండ్ సెట్ మీకు అర్థమైపోతుంది, మార్వాడీస్ ఒక బిజినెస్ యాంగిల్ ఎలా ఉంటది అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఫస్ట్ వాళ్ళ బిజినెస్ పరంగా నేను గమనించింది, వాళ్ళు బిజినెస్ పెట్టి ఏదో రకంగా బతికేద్దాం, షార్ట్ టర్మ్ లో ఎంతో కొంత సంపాదించేద్దాం అనేది కాదు, మోస్ట్లీ లాంగ్ టర్మ్ విజన్ తోనే వాళ్ళు ఉంటారు. అందరూ అని నేను అన్నాను, లాంగ్ టర్మ్ కి అందరూ మార్వాడీస్ చూసేస్తారన్నాను, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ లాంగ్ టర్మ్ యాంగిల్స్ లో ఏదైనా చూస్తుంటారు. దీనికి ఫైన్ ఎగ్జాంపుల్ హల్దీరామ్స్. మీరు హల్దీరామ్స్ అనగానే లోకల్ మార్ట్స్ లో మనకు కనిపిస్తుంటది ఏదో చిన్న బ్రాండ్ అనుకుంటారేమో. డామినోస్ అండ్ మెక్డొనాల్డ్స్ రెండు కలిపితే చేస్తున్న బిజినెస్ కంటే హల్దీరామ్స్ ఎక్కువ బిజినెస్ చేస్తుంది, ఫారెన్ బ్రాండ్స్ చేస్తున్న బిజినెస్ కంటే. అండ్ గ్లోబల్ గా నెంబర్ వన్ స్నాక్స్ పరంగా. నాట్ ఓన్లీ జస్ట్ స్నాక్స్, వాళ్ళు మీరు నార్త్ సైడ్ వెళ్ళారనుకోండి, షిరిడి అది ఇంకేదైనా ఇతర ప్లేసెస్ కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అక్కడ చిన్న చిన్న హోటల్స్ లా కూడా పెట్టుంటారు. హోటల్ అనకూడదు, బికాస్ అందులో స్వీట్స్ ఉంటాయి, హాట్స్ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఉంటాయి ఒక రెస్టారెంట్ లో, అండ్ ఎప్పుడు ఫుల్ గానే ఉంటాయి అవి. వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా బిజినెస్ గ్రో చేశారు. ఇప్పుడు ఈ కేస్ స్టడీని చూద్దాం. హల్దీరామ్స్ ఒక 11 ఇయర్స్ అబ్బాయి స్టార్ట్ చేశారంటే నమ్ముతారా? ఎస్, ఇదంతా స్టార్ట్ అయింది బికానీర్ రాజస్థాన్ లో ఇన్ 1919. గంగా బిషన్ అగర్వాల్ గారు, తననే మన హల్దీరామ్ అని పిలుస్తున్నాం, తనకి 11 సంవత్సరాలు ఉంటున్నప్పుడు 1919 లో వాళ్ళకి ఆల్రెడీ ఫ్యామిలీకి స్నాక్స్ ని తయారు చేసే బిజినెస్ ఉంది. అందులో ఎక్కువగా భుజియా వింటూ ఉంటారు కదా, భుజియా సేవ్, ఇవి మోస్ట్లీ ప్యాకెట్స్ ఇలా ఉంటాయి, ఇవి చూస్తూ ఉంటారు, అవి ఎక్కువగా అమ్ముడుపోయేటు అనమాట రాజస్థాన్ లో. సో ఆ ఫ్యామిలీ బిజినెస్ లోకి తను ఎంటర్ అయ్యాడు. అండ్ తను గమనించింది అన్ని షాప్స్ లోని భుజియా అమ్మేస్తూనే ఉన్నారు, ఎక్కడా తేడా లేదు, టేస్ట్ ఒకేలా ఉంది, క్వాలిటీ ఒకేలా ఉంది, అండ్ మోస్ట్లీ అందరూ ఒకే ప్రైస్ కే అమ్మేస్తున్నారు. తన దగ్గరకు వచ్చి ఎందుకు కొనాలి, తను ఒక ఇన్నోవేటివ్నెస్ ని క్రియేట్ చేసి తన బిజినెస్ ని పెంచుకోవాలనే ఐడియాతో బిజినెస్ సాగిపోతుంది, ప్రాఫిటబుల్ గానే ఉన్నారు, బట్ స్టిల్ సెటిల్ అవ్వలేదు ఆ మైండ్ సెట్ కి ఇంకేదో చేయాలని. ఇతరులు చేస్తున్న దానికంటే కొన్ని కొన్ని చేంజెస్ చేసి భుజియాని మార్చి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ని స్పైసెస్ ని డిఫరెంట్ గా చేసి మిగతా వాళ్ళకంటే తను ఇన్నోవేటివ్ గా చేసి కొత్తగా భుజియాని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అది ఎంతలా పాపులర్ అయిందంటే అలా తయారు చేసి ఇలా పెట్టగానే అయిపోయేవి, అంత స్పెషల్ ఐటమ్ గా అది మారిపోయి అది గ్రో అవడం సాగింది. మొత్తం అందరి దుకాణాలకు పోలిస్తే వీళ్ళ దుకాణాల్లోనే ఎక్కువ సేల్స్ జరిగేది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అందరూ అమ్ముతున్నారు మనం కూడా అమ్ముతున్నాం బిజినెస్ జరుగుతుంది కాదు, సంథింగ్ చేంజ్ చేయాలి. ఇతరుల కంటే మన ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఎందుకు రావాలన్న ఒక ఆన్సర్ ని మనం కస్టమర్ కి ఇవ్వాలి. మన దగ్గరకి ఎందుకు రావాలి, మిగిలిన షాప్స్ కంటే మనది ప్రత్యేకత ఏంటి అన్న ఆన్సర్ మనం ఇవ్వాలి. అది క్వాలిటీ పరంగానా, టేస్ట్ పరంగానా, సర్వీసెస్ పరంగానా, హాస్పిటాలిటీ పరంగానా, క్లీనినెస్ పరంగానా, ఆర్ అట్లీస్ట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ అయినా మనం బెటర్ గా మార్చడం పరంగానా, ఏదో ఒక పరంగా బిజినెస్
బిజినెస్ లో ఇంకేదైనా మ్యానుఫాక్చరింగ్ బిజినెస్ చేస్తుంటే ప్యాకింగ్ పరంగానా క్వాలిటీ పరంగానా లోపల ఉంటున్న బుక్లెట్స్ ఆర్ గైడ్స్ వీటి పరంగా ఏదో ఒక రీజన్ మనం అయితే ఇవ్వాలి కస్టమర్ కి, సో దట్ మిగిలిన వాళ్ళకంటే మనకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ మన బిజినెస్ ని పెంచేందుకు కస్టమర్స్ ముందుకు వస్తారు. అండ్ తర్వాత తను ఇలా పాపులర్ అయ్యాడని తెలుసుకుని మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు కదా ఈ బిజినెస్ లో, బికాస్ ఒక ప్రొడక్ట్ మారింది అండ్ అందరూ అదే ప్రొడక్ట్ తీసుకుంటున్నారంటే మిగిలిన వాళ్ళు కూడా అది తింటూ ఓకే దీంట్లో ఏం కలిపి ఉండొచ్చు ఇది కలిపి ఉండొచ్చు అని మోస్ట్లీ ఇదే ప్రొడక్ట్ ని కాపీ కొట్టడానికి చూస్తారు. కాబట్టి అప్పుడు తనకి బ్రాండింగ్ గుర్తొచ్చింది, జస్ట్ నేను బయట పెట్టి ఇలా అమ్మేస్తూ ఉంటే ప్రతి వాడు వచ్చి ఇదే నేను అమ్ముతున్నాను నాది కూడా ఇదే అనేస్తాడు, నేను ఇది బ్రాండింగ్ చేయాలనుకోని మహారాజా పేరుని, అంతకు ముందు బికానీర్ లో కింగ్ ఉండేవాళ్ళు తన పేరుతో డోంగర్ సేవ్ అని, డోంగర్ అనే ఒక రాజు పేరు నుంచి తీసుకొచ్చే పేరు డోంగర్ సేవ్ అనే ఒక పేరుతో ఈ భుజియాని అమ్మడం స్టార్ట్ చేశారు. అండ్ అమ్మింది కూడా మిగిలిన వాళ్ళందరూ 2 పైసలకు అమ్ముతుంటే తను దానికి 2.5 రెట్లు రేటుని పెంచి 5 పైసలకు అమ్మాడు. చూసారా, ప్రొడక్ట్ లో ఇన్నోవేషన్, బ్రాండింగ్, నాట్ జస్ట్ ప్రొడక్ట్ ని ఇన్నోవేట్ చేసి అలా వదిలేదు గాలికి, బ్రాండింగ్ చేశాడు. బ్రాండింగ్ చేసి మిగిలిన వాళ్ళ నేను కాదు, నేను పెడుతున్నది ఒక ప్రీమియం బ్రాండ్, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టండి క్వాలిటీని తీసుకోండి అని ప్రైజింగ్ ని కూడా కావాలనే పెంచారు. అదే ప్రైస్ పెట్టినా దానికి ప్రాఫిట్ వచ్చేది, కానీ హైయర్ ప్రైస్ పెట్టడం వల్ల మిగిలిన వాళ్ళందరి ప్రొడక్ట్స్ ఒక రేటు, వాళ్ళేమో కాంపిటీషన్ లో కొట్టుకుంటున్నారు. కానీ తనదేమో బ్రాండింగ్ మార్చాడు, క్వాలిటీ మిగిలిన వాళ్ళకంటే క్రిస్పీగా బుజిగా ఉంది అండ్ ప్రైసింగ్ కూడా 2.5 రెట్లు ఉండడం, ఇందులో ఏదో ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది అనిపిస్తుందా మీకు కూడా? ఎప్పుడైనా హోటల్స్ లో, అన్ని హోటల్స్ లో 40 రూపాయలు ఇడ్లీ ఉంది, ఇంకో హోటల్లో ఒక 50 or 60 ఇడ్లీ పెట్టేసి క్వాలిటీని మార్చారనుకోండి, ట్రస్ట్ మీ ఆ హోటల్ కి ఎక్కువ మంది వెళ్తారు. నాట్ జస్ట్ ప్రైస్ బట్ తమ ప్రొడక్ట్ లో కూడా యూనిక్నెస్ మోట్ అయితే ఉండాలి, చిన్న డిఫరెన్స్ అయితే తీసుకురావాలి, దాని అప్పుడు అన్ని హోటల్స్ తో పోలిస్తే వాళ్ళకి ఒక డిఫరెన్స్ వస్తుంది. ఇలా తను హల్దీరామ్స్ కి సంబంధించిన మెయిన్ బిజినెస్ భుజియాతో ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్ గా రాజస్థాన్ లో పాపులర్ అయ్యాడు. అక్కడతో తన స్టోరీ, బట్ ఆ హల్దీరామ్స్ ని అంచెలంచెలుగా పైకి తీసుకువెళ్లిన నెక్స్ట్ పీపుల్ శివ్ కిషన్ అగర్వాల్, బికాస్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి హల్దీరామ్స్ బికానీర్ కోల్కతా నాగ్పూర్ లో ఎక్స్టాబ్లిష్ అయింది. బట్ నాగ్పూర్ లోకి వచ్చేసరికి ఎవరు భుజియాని ఎక్కువ తినేవాళ్ళు కాదు, నాట్ ఓన్లీ నాగ్పూర్ ఎంటైర్ మహారాష్ట్రలో రాజస్థాన్ లో లాగా భుజియా ఎక్కువ తీసుకునే వాళ్ళు కాదనమాట. అండ్ భుజియా తీసుకొచ్చి ఈ హల్దీరామ్స్ వాళ్ళు అమ్ముతుంటే వీళ్ళని స్ట్రేంజర్స్ లా చూసేవాళ్ళు, ఆ వీళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు, వీళ్ళు ఇలానే అమ్ముతుంటారు, మంది కాదు ఆ ఫుడ్ మంది కాదు అనుకుని ఎవ్వరూ దాన్ని పాపులర్ చేయలేదు. ఇది ఎలా అబ్బా అని చెప్పి చూసి 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 మొత్తం నాగ్పూర్ ని స్టడీ చేస్తే వాళ్ళకి నాగ్పూర్ అండ్ మహారాష్ట్రలో వేరియస్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ని తింటారని అర్థమైంది. ఆ స్నాక్స్ ఏంటో తెలుసుకున్నారు, అక్కడ చాలా తక్కువ స్వీట్ షాప్స్ ఉన్నాయని అర్థం చేసుకుని స్వీట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్వీట్స్ కి నాగ్పూర్ అండ్ మహారాష్ట్రలో ఉన్న పీపుల్ ని అలవాటు చేసి వాళ్ళు అక్కడ ఎక్కువగా తింటున్న స్నాక్స్ ఏవి వాటిల్ని అలవాటు చేసి స్లోగా రాజస్థాన్ లో వాళ్ళు తయారు చేసిన స్నాక్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన 3rd aspect, మనం వెళ్తున్న ప్రతి ప్లేస్ లోనూ మనకు నచ్చిందే పాపులర్ అవ్వాలని లేదు, ఫస్ట్ అక్కడ ఉంటున్న పీపుల్ దేన్ని ఇష్టపడుతున్నారు, వేటిల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని చూసి దాని ముందు ఇంట్రడ్యూస్ చేయాలి, అప్పుడు మనం వాళ్ళలో ఒకరిని అనుకుంటారు. వాళ్ళ ట్రస్ట్ గెయిన్ అయిన తర్వాత మీరు ఏది అమ్ముతున్నా ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకున్నా వన్స్ మీ దగ్గరకు వచ్చారంటే, మీతో అలవాటు పడ్డారంటే, మీరు ఒకరు ఉన్నారని గమనించారంటే మీరు ఏం పెడుతున్నా దానికి వాల్యూ ఉంటుంది. కానీ స్టార్టింగ్ లోనే నాకు ఇదే తెలుసు ఇదే చేస్తా వాళ్ళు కూడా అదే కొనాలంటే అది అవ్వదు, వాళ్ళకి నచ్చిందే చేయాలి, వాళ్ళు ఏది తింటారో అదే చేయాలి, దాని తర్వాత మనం స్లోగా ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం వెళ్తున్న దగ్గర మార్కెట్ ని స్టడీ చేయాలి. నాగ్పూర్ లోకి వాళ్ళు వచ్చారు ఫేమస్ అవ్వలేదు, కానీ స్టడీ చేసి తను ఈ హల్దీరామ్స్ కి సంబంధించిన మనవుడైన ఇతను శివ్ కిషన్ అగర్వాల్ గారు ఈ హల్దీరామ్స్ ఇంకా పెంచడానికి ప్రయత్నించారు. అండ్ ఫైనలీ ఇంకో తరానికి సంబంధించిన మనోహర్ లాల్ అగర్వాల్ గారు ఈ హల్దీరామ్స్ ప్యాకేజింగ్ పై ఇంకా ఫోకస్ చేసి గ్లోబల్ బ్రాండ్ లా ప్యాకేజింగ్ చేస్తూ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఇప్పుడు హల్దీరామ్ ఒక బిజినెస్ ని స్నాక్స్ పరంగా టాప్ ప్లేస్ లో పెడుతూ 1,000,000,000,000 రెవెన్యూస్ హల్దీరామ్ సంపాదించే స్టేజ్ కి తీసుకువెళ్ళడం నాట్ జస్ట్ ఎ జోక్. చిన్న షాప్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న బిజినెస్ ని పెంచాలంటే లక్ కాదు, కావాల్సింది ముందు చూపు, చేస్తున్నావు ప్రాఫిట్స్ వస్తున్నాయి ఆగిపోలేదు, ఇంకేం చేయొచ్చు ఇంకేం చేయొచ్చు ఇంకేం చేయొచ్చు అన్న ఒక మెంటాలిటీ ప్రతి జనరేషన్ లోనూ ఉందంటే ఏ ఒకరో బిజినెస్ మ్యాన్ ఎంటర్ప్రినర్ అయ్యారంటే ఓకే, తర్వాత జనరేషన్స్ కూడా అదే బాటలో పయనిస్తున్నాయంటే దానికి ఖచ్చితంగా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్లో బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే ఇది జరుగుతుంది. హల్దీరామ్ స్టోరీ ద్వారా తెలిసింది కదా, డిమార్ట్ స్టోరీ నేను మీకు షార్ట్ గానే చెప్తాను. రాధాకిషన్ దమాని గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, డిమార్ట్ ని ఎప్పుడు స్థాపించారనుకుంటున్నారు? 2002లో. అప్పుడు తన వయసు ఎంత? 45 సంవత్సరాలు. దానికి ముందు తాను ఏం చేసేవాళ్ళు, మీరు 1992 స్కామ్ చూస్తే అక్కడ మీకు రాకేష్ జున్జున్ వాళ్ళ పక్కనే మీకు రాధాకిషన్ దమాని గారు కూడా కనిపిస్తారు. బిఫోర్ డిమార్ట్ తన స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేవాళ్ళు. అండ్ అది తర్వాత ఈ హర్షద్ మెహతా సినారియో అదంతా తర్వాత స్టాక్ మార్కెట్ నుంచి తను ఎవరికి కనిపించకుండా పక్కకు వెళ్ళిపోయారు. సరే తను ఎక్కడో ఉండేదో చేసుకుంటున్నారులే అనుకున్నారు మార్వాడీస్ కదా, వాళ్ళు ఇంక ఖాళీగా కూర్చోలేదు. తను ఎంటైర్ ఇండియా పరంగా ఉన్న గ్రోత్ స్టోరీని అర్థం చేసుకుని కమింగ్ టైమ్స్ లో నిత్యావసర సరుకులకి డిమాండ్ ఎక్కువ ఉంటది, చిన్న చిన్న బట్టలకి బొమ్మలకి నార్మల్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ప్రైస్ సెన్సిటివ్ గా ఎక్కువగా దానికి బిజినెస్ ఇస్తారు, దానికి గ్రోత్ ఉందని తను ఆలోచించి వెంటనే పరిగెత్తాలని చూడలేదు. 2002లో తను స్టార్ట్ చేశాక ఇక్కడ మీరు గమనించండి చార్ట్ ని, 2002లో తను స్టార్ట్ చేశాడు. ఊరి చివరిలో కొంచెం దూరంగా వెళ్లి తక్కువ ప్రైజెస్ రియల్ ఎస్టేట్ ఉన్న దగ్గర ల్యాండ్
బ్రాండ్ తీసుకొని షాప్స్ పెట్టి తను బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏ ప్రొడక్ట్స్ ఎలా తీసుకువెళ్తున్నారు, ఏ టైమ్స్ లో ఏ ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వీటికి తక్కువ ఉంటుంది, ఆ ప్రొడక్ట్స్ ని మనం ఏ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు, ఎంత తక్కువ తెచ్చుకోవచ్చు, వాళ్ళకి ఎంత మినిమం ఆర్డర్ ఇస్తే మనకి ఎంత మార్జిన్ ఉంటుంది, మనం ఏ ప్రైస్ కి అమ్మచ్చు, ఇతరులు ఎందుకు అమ్ముతున్నారు, మనం ఏ బిజినెస్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ పెట్టాలి, ఏవి మనకి లాస్ ఇస్తున్నాయి, ఏవి ప్రాఫిటబుల్ ఇస్తున్నాయి, వీటన్నిటిని తను 2014-15 వరకు స్టడీ చేశారు. సుమారు 14-15 సంవత్సరాల వరకు స్టోర్స్ ని తను పెద్దగా ఎక్స్పాండే చేయలేదు. 2 స్టోర్ల నుంచి 62 స్టోర్లకు రావడానికి 10 సంవత్సరాలు పైగా పట్టింది. అండ్ ఈవెన్ 2017 కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడా వాళ్ళు కేవలం 4 రాష్ట్రాల్లోనే బిజినెస్ చేశారు. మన ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా కేవలం 4 రాష్ట్రాలకే పరిమితమయ్యారు. సో వాళ్ళకి ఎక్స్పాండ్ చేయగలిగే డబ్బులు ఉంది, అప్పు తీసుకుని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు, బట్ బిజినెస్ ని స్టడీ చేయడానికే అన్ని సంవత్సరాలు తీసుకున్నారు. వన్స్ వాళ్ళకి లాజిక్ ఎక్కింది, ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు, జనాలకు ఏది ఇష్టం అవుతుంది ఏది ఇష్టం కాదు, ఎక్కడెక్కడి నుంచి మనం సరుకులు తీసుకురావచ్చు, ఎక్కడెక్కడ నిల్వ చేయొచ్చు, వేటికి ఎంత షెల్ఫ్ లైఫ్ ఉంది, వేటికి మనం ఎంత డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఎంత మార్జిన్స్ ఉంది, మొత్తం స్టడీ చేసి వాళ్ళ దగ్గర డేటా వచ్చింది అని తెలిసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి, 2 స్టోర్స్ 62 స్టోర్స్ అయ్యాయి. దానికి కొన్ని సంవత్సరాలు పట్టేసింది, 62 స్టోర్స్ 131 స్టోర్స్ అవ్వడానికి ఒక 4 సంవత్సరాలు పట్టింది. కానీ తర్వాత చూడండి, ప్రతి సంవత్సరం స్టోర్స్ ని యాడ్ చేసుకుంటూ 2017 నుంచి 2023 టైం కి 130 స్టోర్స్ నుంచి 324 స్టోర్స్ దగ్గరగా తీసుకొచ్చారు. మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ వాళ్ళన్నీ కూడా వాళ్ళే ల్యాండ్ తీసుకుంటారు, వాళ్ళే దాని మీద స్టోర్ కట్టుకుంటారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. అండ్ వాళ్ళు ల్యాండ్ కొన్నాక పరిసరాల్లో ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, కానీ వాళ్ళు ల్యాండ్ కొందాం అనుకున్నప్పుడు ఊరు చివరిలోనే కొంటారు, వాళ్ళు ఏమి నడిబొడ్లో కొనరు, మోస్ట్లీ కొన్ని సిటీస్ లోనే తీసుకుంటారు. చాలా వరకు వాళ్ళు ల్యాండ్ అవుట్ సైడ్ ద సిటీస్ లోనే తీసుకుంటారు, ఆ చాలా దూరంగా ఉన్న ఏరియాస్ లో తీసుకుంటారు. వన్స్ డిమాండ్ తీసుకున్నాక చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ పెరగాల్సిందే, కానీ వాళ్ళు తక్కువ ఉన్నదే తీసుకుంటారు. అండ్ విత్ టైమ్ డిమాట్ ఒక ఓన్ బిజినెస్ తో పాటు వాళ్ళు తీసుకున్న ల్యాండ్ రేట్లు కూడా బాగానే పెరుగుతూ వెళ్తాయి, చివరికి అది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఓన్ బిజినెస్ రిలేటెడ్ గా ఉన్న వాల్యూ పెరిగే దానితో పాటు వాళ్ళు ఓన్ చేసుకున్న ల్యాండ్ ఒక విలువ కూడా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద డిమాండ్స్ లో ఖాళీ స్పేస్ కూడా ఎక్కువే ఉంటుంది, తక్కువ ధరకే తీసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటారు, పార్కింగ్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకోను కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగాను వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, బిజినెస్ పరంగాను వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. ఇదంతా ఆలోచించి తను చేశారు. అదే పాయింట్ ఆఫ్ టైం కి ప్యారలల్ గా బిగ్ బజార్, ఈవెన్ తను కూడా ఒక మార్వాడి, కానీ తను ఫెయిల్యూర్ ఫెయిల్ అయ్యాక ఫెయిల్యూర్, బట్ తను సక్సెస్ టైమ్ లో ఉంటున్నప్పుడు కూడా తన ఒక రోల్ మోడల్ చాలా మందికి, బికాస్ తను కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి బిగ్ బజార్ లాంటి బ్రాండ్ ని ఎంటైర్ ఇండియాలో స్థాపించి ఒక చిన్న డీల్ ఫెయిల్యూర్ అయింది. రిలయన్స్ తో కానీ డీల్ అయితే అది వేరే రకం ఉండేది, బట్ అమెజాన్ తో క్లాష్ అయి తను వెనక పడిపోయారు. కానీ ఒక డీల్ సక్సెస్ అయితే తను కూడా ఫెయిల్యూర్ లిస్ట్ లో ఉండేవాళ్ళు కాదు, కొన్ని క్లాషెస్ కొన్ని కార్పొరేట్స్ మధ్యలో జరిగిన గొడవలో బిగ్ బజార్ కూరుకుపోయింది. కానీ అదొక్కటి లేకపోతే బిగ్ బజార్ కూడా ఒక సక్సెస్ఫుల్ సంస్థే. బిగ్ బజార్ వేగంగా సర్వేగంగా అప్పులు తీసుకుని గ్రో అయిపోతున్న టైంలో డిమార్ట్ జస్ట్ వెయిట్ చేస్తుంది ఇండియన్ బిజినెస్ ని స్టడీ చేస్తూ. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆస్పెక్ట్, మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంటే డబ్బులతో కాదు ఎంటర్ అవ్వాల్సింది, ప్లాన్ తో, నాట్ జస్ట్ అబౌట్ నెక్స్ట్ మంత్ ఏం చేయాలి నెక్స్ట్ మంత్ ఏం చేయాలని కాదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ లో మనం ఎంటర్ అవుతున్న బిజినెస్ ని లాసెస్ లోకి వెళ్ళి క్లోజ్ చేసుకోకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా స్కేల్ చేయగలగాలి, ఎలా బ్రాండింగ్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి వెండర్స్ ని సప్లయర్స్ ని మనం సమకూర్చుకోవాలి, చిన్నగా టైం తీసుకుంటూ ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అప్పుడు బిజినెస్ ని మనం ఎక్స్పాండ్ చేస్తే, ఫస్ట్ కొంచెం క్యాపిటల్ పెట్టి స్లోగా చేసి వన్స్ మనకి లాజిక్ అర్థమైన తర్వాత దాన్ని స్కేల్ అప్ చేస్తే అప్పుడు రియల్ సక్సెస్ ఉంటే తప్పితే ముందు వెనక చూసుకోకుండా నా దగ్గర డబ్బులు ఉంది రెస్టారెంట్ బిజినెస్ పెట్టేస్తా, వాళ్ళు ఎవరో పెట్టారు సక్సెస్ అవుతున్నారు నెలకు 5 లక్షలు సంపాదించిన నేను పెడతాను, ఇక్కడ కిరాణా కొట్టు పెట్టి వాడు ఎవరో బాగా సంపాదిస్తున్నా నేను కూడా పెడతాను, వాళ్ళకి ఎక్కడికెక్కడి నుంచి ఏమేమి వస్తున్నాయి, వాళ్ళు అసలు ఎలా బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ అండర్ లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఏంటి, వాళ్ళకి వాళ్ళకి ఉన్న నెట్వర్క్ ఏంటి, కనెక్షన్ ఏంటి, ఇవేవి మనం స్టడీ చేయకుండా జస్ట్ డబ్బులతో బిజినెస్ చేయలేము. ఈ 2 కేస్ స్టడీస్ లో మనీ అనేది ప్రయారిటీ కాదు, వాళ్ళు స్టార్ట్ చేసింది పెద్ద క్యాపిటల్ తో కాదు, బట్ వన్స్ వాళ్ళు మార్కెట్ ని అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఆకాశం అంతా ఎత్తుకెదిగారు. సో ఈ 2 కేస్ స్టడీస్ లో మీకు చాలా నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళు నాకు తెలిసినంత వరకు రిస్క్ టేకర్స్, బ్లైండ్ గా కాదు, లాజిక్ ఉంటది, రిస్క్ లో ఫ్లాప్ అయితే ఏంటి, ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు, ఓకే, ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. అండ్ వీళ్ళ బిజినెస్ పరంగా నేను గమనించింది, అది కొంత ఇల్లీగల్ గా నాకు కనిపించేది, ఈ కార్పొరేట్స్ కాదులేండి, బట్ మోస్ట్ ఆఫ్ ద వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎక్కువ క్యాష్ తోనే ట్రాన్సాక్షన్స్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లలో మంచిగా డబ్బులు ఉంటది. నేను అన్నాను మా ఫ్రెండ్ అని, వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు ఉంటది లిక్విడ్ క్యాష్. ట్యాక్స్ రిలేటెడ్ గా అడిగినప్పుడు చాలా సందర్భాల్లో మేము ట్యాక్స్ అంతగా పే చేయమని మీకు వినిపిస్తూ ఉంటాయి, వీళ్ళ దగ్గర మోస్ట్లీ వర్కర్స్ కూడా వీళ్ళ క్యాష్ లోనే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇతరుల దగ్గర కూడా చాలా క్యాష్ లోనే ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి, అలానే అకౌంట్ కేస్తానంటే ఒప్పుకోరంటే ఒప్పుకుంటారు, బట్ అలా చాలా తక్కువ ఉంటాయి, మోస్ట్లీ క్యాష్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ ఉంటూ ఉండడం, ట్యాక్స్ ఎక్కువ సేవ్ చేసేస్తూ ఉంటారు. బట్ కార్పొరేట్ లెవెల్ లోకి వెళ్ళాక అది కష్టం, బట్ డిమార్ట్ వాళ్ళు క్యాష్ లో ఏం చేస్తారు, ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ లో రిజిస్టర్ అవుతుంటాయి, వాళ్ళకి కష్టం. కానీ మోస్ట్లీ చేయగలిగినంత వరకు వీళ్ళు క్యాష్ లోనే డీల్ చేస్తుంటారు, ట్యాక్స్ ని సేవ్ చేస్తూ ఉంటారు. అండ్ మెజారిటీగా నేను గమనించింది, మనం ఇంకెవరైనా ఇతరులు బిజినెస్ లో పెట్టామనుకోండి, అక్కడ మనకంటే షాప్ ని కొంత
రిచ్ గా చూపించాలని చూస్తారు, మంచిగా ఇంకొంచెం క్వాలిటీ ఇవ్వాలని చూస్తారు, వాల్యూమ్స్ ని పెంచుకుందామని చూస్తారు, మన మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేద్దామని చూస్తారు. బిజినెస్ పరంగా థ్రెట్ ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే వాళ్ళు అందరిలాగా ఏదోలా చేసేద్దాం అనుకోరు, కొంచెం బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్ ఏ వాళ్ళ లోకం, మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ అమ్మాలి, ప్రొడక్ట్ వాళ్ళకంటే ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. స్టార్టింగ్ లో చెప్పాను కదా, మన దగ్గరికి రావాలంటే ఒక రీజన్, ఒక ఆన్సర్ ఇవ్వాలి కస్టమర్ కని. అది వాళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. హై వాల్యూమ్ లో మార్జిన్ బిజినెస్ వాళ్ళది. లో మార్జిన్ అంటే మన మార్జిన్స్ కి ఈక్వల్, మనం పక్కన పెట్టిన షాప్స్ కి ఈక్వల్ ఉంటుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది. బల్క్ లో వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి మంచిగా డిస్కౌంట్స్ ఇస్తారు. ఇంకొంత హైయర్ లెవెల్ లో ఉన్న హోల్సేలర్స్ ఆర్ మ్యానుఫాక్చరర్స్, వీళ్ళు ఎక్కువ వాల్యూమ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఎక్కువ డిస్కౌంట్స్ ఉంటే దాంట్లో వాళ్ళు గెయిన్ అవుదామని చూస్తారు. మనం ఒక 1,000 చీరలు తెచ్చాం అనుకోండి, వాడు 20,000 చీరలు 30,000 చీరలు తెస్తాడు, మనకి 1,000 రూపాయలు పడిన చీర వాడికి 950 వస్తుంది. అలా వాడికి ఒక 100 రూపాయల లాభం మనకంటే బెటర్ వస్తుంది. దాంట్లో ఒక 20-30 రూపాయలు తగ్గించుకొని మనకంటే కొంచెం తక్కువగా మంచిగా ఇవ్వాలని చూస్తారు. ఎక్కువ మంది అక్కడికి వెళ్తారు, లాస్ట్ కి మనం బిజినెస్ మూసేస్తాం. వాళ్ళకేమో షాప్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. అర్థమైందా లాజిక్? ఇక్కడ స్టార్టింగ్ వాళ్ళు ఖచ్చితంగా నాకు ఇంత రావాలని చూడరు, కొంచెం నష్టపోయినా మిగిలిన వాళ్ళకంటే నా బిజినెస్ గ్రో అవ్వాలనే చూస్తారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, మోసపోరు, మోసం కూడా చేయరు. అండ్ మోస్ట్లీ అప్పు తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నిస్తారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా లోన్ తీసుకునే గ్రో అవుతున్నారు కాబట్టి ఇది సెగ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు. బట్ వీళ్ళు మోస్ట్లీ లోన్ నుంచి పక్కన ఉండడానికి చూస్తారు. హోమ్ లోన్ అని, కార్ లోన్ అని, గోల్డ్ లోన్ అని వీళ్ళు లోన్స్ ఇస్తారు. వీళ్ళు తాకట్టు పెట్టే బిజినెస్ చేస్తారు, వీళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు, వీళ్ళు మాత్రం మోస్ట్లీ తీసుకోరు. బికాస్ ఆ వడ్డీ విలువ వాళ్ళకి తెలుసు, ఎంత ఇంపాక్ట్ అవుతాం వడ్డీతో అని. కడుతుంటే వస్తుంటే ఎంత సంపాదిస్తాం వాళ్ళకి తెలుసు కాబట్టి వడ్డీ బిజినెస్ లో మోస్ట్లీ మార్వాడిస్తుంటారు. సో ఈ లాజిక్స్ తోనే మోస్ట్లీ అనుకుంటా వాళ్ళు ఏ ప్లేస్ కి వెళ్ళినా మీకు కనిపిస్తూనే ఉంటారు. కొన్ని దగ్గరలో అయితే వాళ్ళ షాప్స్ ఏ ఉంటాయి, అన్ని పక్క షాప్ ఆ పక్క షాప్ అన్ని వాళ్ళకి రిలేటెడ్ గానే ఉంటాయి. ఒక షాప్ పెట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారంటే ఈ చుట్టుపక్కల వాళ్ళ బంధువులనే ఇంకో షాప్ పెట్టిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు పార్ట్నర్ అవుతారు కాబట్టి మీకు చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని ఎవరెవరో అనుకుంటారో మనం, కానీ కాదు, వీళ్ళే చాలా వాటిలో పార్ట్నర్స్ ఉంటారు. అండ్ ఎథిక్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. ఎంతలా అయితే వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా సంపాదిస్తారో మోస్ట్లీ దాన ధర్మాలని, గుళ్ళకని, దేవుడికని, ఏదైనా పూజలు చేస్తున్నప్పుడైనా అలానే లావిష్ గానే ఖర్చు పెడుతుంటారు మెజారిటీ డబ్బులు ఉంటున్న వాళ్ళందరూ. అండ్ మినిమం ఈగోకి వెళ్తారు. మీరు వెళ్ళి ఇదేంటిది అంటే సార్ ఓకే ఓకే చూసుకోలేదు, యాటిట్యూడ్ ఉండదు, అదే అంతే ఇట్లా ఉండదు, యాటిట్యూడ్ ఉండదు. బిజినెస్ ఏ దేవుడు, కస్టమర్ నిజంగా దేవుళ్ళనే చూస్తారు మోస్ట్ ఆఫ్ ద వీళ్ళందరూ కూడా. వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే ఒకడు వెళ్ళి ఇంకో నలుగురికి చెప్తే ఎక్కడ బిజినెస్ పోద్దనో, మన మీద భయం కాదు, బిజినెస్ మీద భక్తి. లైఫ్ స్టైల్ చెప్పాను కదా, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ బెటర్ గా ఉంటాయి, క్లీన్ గా ఉంటారు, లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలని, హెల్తీ రిలేటెడ్ ఎక్కువ ఖర్చు పెట్టకూడదని. మోస్ట్లీ వాళ్ళు సన్నగానే ఉంటారు, అన్నెసరీ అవుట్ సైడ్ ఫుడ్స్ ని వాళ్ళు చాలా తక్కువ తింటారు. ఇంట్లో లావిష్ గా తింటారేమో కానీ అవుట్ సైడ్ ఫుడ్ మోస్ట్లీ వాళ్ళు మీకు ఎక్కడ అంతగా కనిపించరు. కమింగ్ టు ఫ్యామిలీ రిలేషన్, చిల్డ్రన్స్ అండ్ ఎల్డర్స్, మీరు గుర్తుంచుకోండి, ఎన్ని వేల కోట్లు సంపాదించిన వాడైనా వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తుంటే తలదించుకునే ఉంటారు. మన దగ్గర ఏ మాత్రం కొంత సంపాదించినా వెంటనే వాళ్ళకి పవర్ వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటి, నేను సంపాదిస్తున్నాను కదా నా తెలీదా అనే ఒకటి వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా కాళ్ళకి దండం పెట్టడం, వాళ్ళు చెప్తుంటే రే నువ్వు గమ్ముగుండు అంటే కామ్ గా ఉంటారు. ఈ ఎథిక్స్, ఫ్యామిలీ రిలేటెడ్ గా వాల్యూస్, రూటెడ్ వాల్యూస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయని నేను చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను. చాలా చాలా వాటిల్లో, మూవీస్ లో కానీ అండ్ ఈవెన్ నేను క్లోజ్ గా చూస్తున్న వాటిల్లో కూడా, మా తాతయ్యకి చెప్పాలి, మా నాన్న ఒప్పుకోవాలి, లేదు మన తాతయ్యకి చెప్పాలి, తను తన డిసిషన్ మాకు ఇంపార్టెంట్, ఏదైనా బిజినెస్ చేసినప్పుడు కూడా తాతయ్యతో అడగడం, వాళ్ళ నాన్నను కూర్చోపెట్టడం, బంధువులందరూ కూర్చొని డిసిషన్ తీసుకోవడం, ఇది తప్పురా ఇది కరెక్టరా. ఆరు ఒకటి పడిపోతుంటే వాడికి అప్పిచ్చి, ఊరికే ఎవరు డబ్బులు అయితే అప్పిచ్చైనా సరే వాడిని నిలబెట్టాలనే ప్రయత్నం చేయడం. యాజ్ ఎ క్లోజ్డ్ కమ్యూనిటీగా ఉంటారు వాళ్ళు, ఒకరు పడిపోతుంటే ఇంకొకరు పట్టుకుంటారు, కొంచెం డీప్ రూటెడ్ ఉంటాయి వాళ్ళ ట్రెడిషన్స్ ని కూడా. వాళ్ళు దేవుడు రిలేటెడ్ గా కూడా అలానే ఉంటారు. చెప్పాను కదా పిల్లలకి వాళ్ళు ఎలా ఎలా చెప్పి పెంచుతుంటారు, మనీ పరంగా వాళ్ళకి ఎలాంటి సైకాలజీని ఇన్వైట్ చేసి వాళ్ళని పెంచుతుంటారని. చారిటీ పరంగా కూడా, గుడి కట్టాలన్నా, ఏదైనా దానం చేయాలన్నా, ఇంకేదైనా చేస్తున్నా ఎంతవరకు చేయాలో అంతవరకు వాళ్ళు మోస్ట్లీ చేస్తూనే ఉంటారు. అండ్ ఫైనలీ వాళ్ళ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, మార్వాడీస్ రిలేటెడ్ గా నెట్వర్క్. వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళకు ఒక తెలియని కనెక్టివిటీ ఉంటుంది, అందరూ మోస్ట్లీ తెలిసే ఉంటారు వాళ్ళ వాళ్ళందరికీ. మన దాంట్లో ఒక కమ్యూనిటీకి మోస్ట్లీ అంత కనెక్షన్స్ ఉండవు, వాళ్ళు మోస్ట్లీ కనెక్షన్స్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తుంటారు. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే, నెట్వర్కింగ్ అనేది చెప్పాలంటే ఇప్పుడు అసలు ఆస్తి ఇప్పుడు నెట్వర్కే. మనకి తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారనుకోండి చాలా కష్టం అవుతుంది ఏదైనా కావాలన్నా. అదే వాళ్ళు అనుకోండి, ఏదైనా కొనాలనుకోండి జస్ట్ వాళ్ళు నెట్వర్క్ లో చెప్తే చాలు, మంచిది ఎక్కడ దొరుకుతుంది, మనవాడే కొంచెం తగ్గించి చూసుకో, నెక్స్ట్ మనకి ఇంకా ఎక్కువ బిజినెస్ ఇస్తాడు, మనవాడేనే వాళ్ళని ఫ్రీగా ఇవ్వాలని చూడరు, ఎక్కువ బిజినెస్ ఇస్తారు. వాళ్ళ లాజిక్స్ ని ఫైండ్ అవుట్ చేసేనా బెస్ట్ ఇవ్వాలని చూస్తారు మోసం చేయకుండా. అది ఉంటే చాలదా నెట్వర్క్ లో? అండ్ ఫైనలీ వాళ్ళ ఇన్కమ్ స్ట్రీమ్స్, ఒకటి కాదు రెండు కాదు చాలా ఇన్కమ్ స్ట్రీమ్స్ మోస్ట్లీ మార్వాడీస్ మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ది మెయిన్ బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, సెకండ్ ది పార్ట్నర్షిప్ బిజినెస్. చెప్పాను కదా ఒకటి సక్సెస్ అయిందంటే ఎక్కడెక్కడ పెడితే బెటర్ ఉంటుందో వాళ్ళ బంధువుల దగ్గర పెట్టించేసి వీళ్ళు పార్ట్నర్స్ గా ఉంటారు, మెయిన్ ఇన్కమ్ పార్ట్నర్షిప్ బిజినెస్. రెంటల్ ఇన్కమ్, మోస్ట్లీ వీళ్ళు రియల్ ఎస్టేట్ లో ఎక్కువగానే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఎంత వస్తే అంత వచ్చింది, దాని మీద రిటర్న్ ఉంటే చాలు. ఆ డబ్బుల్ని మోస్ట్లీ రియల్ ఎస్టేట్ లో నా గోల్డ్ లోన్ అదేంటో దాంట్లో పెడతారు, ఖాళీగా అయితే ఇంట్లో పెట్టుకోరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బిజినెస్ రిలేటెడ్ గా కావాల్సిన మనీ లిక్విడ్ గా పెట్టుకుంటారేమో, కానీ మెజారిటీ ఇలానే ఉంటుంది. మెయిన్ బిజినెస్, పార్ట్నర్షిప్ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ ఇన్కమ్,
ఇంట్రెస్ట్ బిజినెస్, వడ్డీ వ్యాపారం, ఇవి కూడా ఎక్కువగా వీళ్ళే చేస్తుంటారు. అండ్ దీని ద్వారా కూడా ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తారు. ఫైనల్లీ ఇంకేం లేదంటే బ్యాంక్ లోనో, ఇక్కడ వేరే వేరే వాటిల్లోనో, స్టాక్ మార్కెట్స్ లో చాలా కొద్దిగానే ఉంటాయి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. మోస్ట్లీ వేరే వేరే బిజినెస్ లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా గమనించండి, బాగా చదువుతారేమో లెక్కలన్నీ మంచిగా చేసుకుని, మోస్ట్లీ వీళ్ళు అకౌంటింగ్ సైడ్, సిఏ సైడ్, క్యాల్కులేషన్స్ వీటి పరంగానే వెళ్తారు. మొత్తం చదువు అయిపోయాక కూడా మీరు గమనించండి, ఏదో వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ నైనా తీసుకుంటారు, లేదా కొత్తగా బిజినెస్ పెట్టి దాన్ని గ్రో చేయాలన్నా చూస్తారు, లేకపోతే సిఏ అనుకున్న వేరియస్ పెద్ద పెద్ద క్లయింట్స్ అందరికి బిజినెస్ ఇస్తూ దాంట్లో కూడా ఒక పెద్ద స్కేల్ ని చేయాలని చూస్తారు. తప్పితే ఒక జాబ్ కి ప్రిపేర్ అవ్వదాం, ఒక ప్రైవేట్ జాబ్ కి వెళ్ళాలి, ఆర్ ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ జాబే కావాలని వీళ్ళు ఖచ్చితంగా జాబ్స్ కోసమే అన్నట్టు కూర్చోరు. మీరు చూడండి గవర్నమెంట్ జాబ్స్ లో ఎంతమంది మార్వాడేస్తుంటారని, ఎగ్జాంపుల్ గా చాలా 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 తక్కువ ఉంటారు. ఇది నేను వీళ్ళు రిలేటెడ్ గా గమనించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఈ మొత్తంలో మనం ఇవి చేంజ్ చేసుకుంటే మనకి అండ్ మన పిల్లలకి బెటర్ గా ఉంటది, ఈ ఐడియాలజీ బెటర్ గా ఉందని మీకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏమున్నాయనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కమ్యూనిటీలోను, ప్రతి ఒక్క రిలీజియన్ లోను మనం నేర్చుకోవడానికి ఇది మంచిది కదా, మనం కూడా దీన్ని ఆచరించాలి. బికాస్ ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి ఉంటుంది. అలా ప్రతి దాన్ని మనం చూసి బ్లైండ్ గా ఫాలో అవ్వాలని కాకుండా, ఈ అలవాట్లు బాగున్నాయి, ఇది కూడా మనం నేర్చుకుంటే లైఫ్ లో ఎదగలం, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కూడా అలవాట్లని మార్చుకుంటూ వెళ్ళి మంచి లైఫ్ ని లీడ్ చేయగలమని మనకు తెలిసిన వాటిని విని వదిలేకుండా పాటించడం చాలా 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 మంచిది. అలా మీకు అనిపిస్తున్న ఆస్పెక్ట్స్ ఏమున్నాయి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే అలా వదిలేకండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేస్తే మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. నేను ఇటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.